Ladies and gentlemen, boys and girls, welcome or welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. Videos antunnaru and manam project car ki aithe crazy response vachindi. Kakapothe nenu parts inga konni order pettina, dicky lock aithe vachesindi, adi nenu fix chesina and door handles avi kuda vachina anamata. Avi nenu next video lo maatladam. Kakapothe ee roju video endante nenu oka electric scooty ivvadaniki velthuna, endukante manaki Sabuspec di store open chese plans unnayi and daniki oka vehicle kavali kada atu itu tiraganiki. పెట్రోల్ బండి అనుకుంటే ఊరికే పెట్రోల్ కొట్టిస్తూ ఉండాలి వర్కర్స్తో అది ఇది. ఒక ఈవీ స్కూటీ ఉంటే ఏంటంటే జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుని అటు ఇటు వాడుకోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్దాము. నేనైతే ఓలా అనుకుంటున్నా, ఓలా వెళ్ళి చెక్ చేద్దాం ఏమేమి మోడల్స్ ఉన్నాయని. నేనైతే ఓలా S1 Pro అనుకుంటున్నా. సో యా, లెట్స్ గో అండ్ చెక్ ఓలా S1 Pro ఉందో లేదో. అండ్ స్ట్రీట్ ఇప్పుడు ఈరోజు వచ్చింది ఆఫ్టర్ 1-2 weeks. ఏంటంటే మా కజిన్ దగ్గర ఉండే అనమాట బండి, నేను అంత ఏం బండి తీయట్లేదు, పక్కనే పెట్టేసింది అది. సో ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చిన. సో స్ట్రీట్ ట్రిపుల్ మీద వెళ్దాం. చాలామంది స్ట్రీట్ ట్రిపుల్ అమ్మేస్తున్నావు అన్న, స్ట్రీట్ ట్రిపుల్ ఏమైంది ఏమైందని కామెంట్స్లో పెట్టినారు. సో యా, లెట్స్ గో అండ్ చూద్దాం బండి సీన్ అయింది, ఏది మంచి ఉంది ఏది మంచి లేదని చెప్పి లెట్స్ గో. సో చాలా రోజుల తర్వాత మనం అయితే స్ట్రీట్ ట్రిపుల్ తీసుకెళ్తున్నాం అండ్ అందరు స్ట్రీట్ ట్రిపుల్ అని కామెంట్స్ కూడా పెడుతున్నారు, మెసేజెస్ కూడా చేస్తున్నారు, అమ్మేసినారా ఏమైంది అది ఇది అని చెప్పి. అండ్ ఇంకా గోప్రో సేల్కి పెట్టేసరికి అందరు ఏమనుకుంటున్నారంటే యూట్యూబ్ బాగానే చేసిన అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు, ఐ కీప్ పోస్టింగ్ వీడియోస్. యాక్చువల్లీ బండి బాగుమే ఉంది, సౌండ్ చెక్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళి ఆ సౌండ్ లేని బండిని చెక్ చేద్దాం, లెట్స్ గో. స్ట్రీట్ ట్రిపుల్ చైన్ అంతా రష్ట్ పడిపోయింది వాడక, సో దాన్ని ఒకసారి క్లీన్ అండ్ లూప్ కూడా చేయాలన్నమాట. సర్ఫేస్ రష్ట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎవరైతే మన స్ట్రీట్ ట్రిపుల్ని మిస్ అయినారో వాళ్ళందరూ ఒక స్వీట్ పుల్ ఇస్తాను నేను. ఓలా ఈసీకి వచ్చినాం ఫైనల్లీ. ఈసీ అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్. వాహ్, కింద తగిలింది బ్రో, ఇది ఎప్పుడు కింద తగులుతుంది. హోప్ఫుల్లీ ఓలాకి తగలకపోతే చాలా. సో ఫైనల్లీ బండి అయితే నేను కలెక్ట్ చేసుకున్నా, ఇది S1X. ఇది దీనిలో S1 Pro మోడల్ కూడా ఉందంట, మనకు అంత అవసరం లేదు. బట్ యా టుడే విల్ రైడ్ దిస్. సరే, సీట్ ఏంద్ర నాయన ఎంత పెద్దగా ఉంది, యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ S1 Pro నడిపినా తీసుకుందాం అనుకున్నా, కానీ తర్వాత నేను తీసుకోలేదు. ఎట్లా భయ ఇది. ఓకే ఓకే, ఒకసారి బ్రేక్ పనులు వదిలారనమాట, 2 times కొడితే సెట్ అవుతుంది. బ్యాటరీ చూపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఇంకొక మోడల్ S1 Pro, మనకు అది అవసరం లేదు. మనకి S1X తోనే పని. దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఇది 4.2 kW అంట, ఆల్మోస్ట్ 190 రేంజ్ వరకు వస్తుంది దీంట్లో. ఓ నైస్ బా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏందో కానీ అసలు నడిపిస్తుంటే ఫీల్ కూడా తెలియదు మనకైతే. దీనిలో మోడ్ చూడున్నాయి, ఒకటేమో నార్మల్ ఉంది, ఒకటేమో ఎక్కువ ఉంది, ఇంకొక మోడ్ ఏమో ఉంది స్పోర్ట్ మోడ్. ఉడి అమ్మ ఉడి ఫోన్. దిస్ ఇట్ ఇస్ ఫన్ యాస్ హెల్ డూడ్. ఒకసారి మనం ఇక్కడ తీసుకొని చూద్దాం అగన్. యాక్చువల్లీ బండిని చెక్ చేస్తే ఏమేముంది స్టోరీ అని చెప్పి. దీన్ని యాక్చువల్లీ హబ్ మోటార్ అనమాట, నేను నార్మల్ మోటార్ అనుకున్నా, కాకపోతే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్. S1 Pro నాకు తెలిసి చేసేస్ మౌంటెడ్ మోటార్ వస్తుందేమో. అండ్ ఫ్రంట్లో అయితే దీనికి డిస్క్ లేదు, మన నార్మల్ బండ్లు వస్తాయి కదా, అట్లానే ఉంది ఇది. అండ్ S1 Pro అయితే వేరే అలాస్ వస్తాయి, దీంట్లో వేరే అలాస్ ఉంది. అండ్ దీని కలర్ కూడా చూసుకుంటే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ కూడా ఉంది. అండ్ నాకైతే పర్పుల్ నచ్చింది దీంట్లో, దీనిలో పర్పుల్ కూడా ఉంది, పర్పుల్ అండ్ బ్లాక్, ఐ మీన్ వైలెటెష్ లాగా ఉంది అది. అండ్ దీన్ని డిక్కి చూద్దాం అవన్నీ, మనకేం లేదు, జస్ట్ ఇట్లా కన్వర్జన్స్ చేసినప్పుడు అదే సామా. ఓరి అమ్మ, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద ఉంది, ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉంది పెట్టుకోవడానికి, లెట్ అస్ చెక్ వాట్ ఇస్ ఇట్. ఓకే, దీనిలో ఈ బండి చేసేసి నెంబర్ అది ఉంది, బట్ చాలా పెద్దగా ఉంది దాని బూట్ అయితే. ఇట్ ఇస్ నైస్. అండ్ నేను ఈ మోడల్ స్పెసిఫిక్గా ఎందుకు టెస్ట్ అవుట్ చేస్తున్నా అంటే, ఓన్లీ 1 lakh rupees అనమాట. ఇంకొక మోడల్ ఉంది కదా, అయితే ఆల్మోస్ట్ 1.7 వరకు ఉంది. అండ్ దాని రేంజ్ ఎక్కువ ఆబ్వియస్లీ, కాకపోతే ఇది కూడా ఇన్ఫ్ రేంజ్ వస్తుంది మనకు, 193 kilometers రేంజ్ వస్తుంది అంట. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంది, రివర్స్ పార్కింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. సో దట్ ఇస్ యాక్చువల్లీ సార్టెడ్. నాకు అంత పనికి ఏం రాదు, అవన్నీ ఫీచర్స్ అయితే నేను ఎక్కువ ఏం వాడాను, కానీ దీంట్లో అప్డేట్స్ వస్తాయంట, అవి ఇవి నడుస్తూనే ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాకు ఏంటంటే ఇక్కడ ప్లేస్ కావాలి, ఎందుకంటే పాత ఊళ్ళలో ఏంటంటే ఇట్లా హంప్ ఉంటుండే అనమాట, ఇది ఉంది కదా, ఇలానే బ్యాటరీది హంప్ ఉంటుండే. సో అక్కడ మనం సామాన్ పెట్టుకొని
ఇబ్బంది అవుతుంది, బట్ ఐ గెస్ దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఈ టైంకి వాన పడలేదో కానీ దీనికైతే కీస్ ఉన్నాయి, మచ్ బెటర్. సో కీస్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు, అండ్ 193 కిలోమీటర్స్ రేంజ్ కూడా ఉంది, కాబట్టి నో వరీస్. ఈ బండి ఎక్కువ టెస్టెడ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఐ హావ్ బీన్ రైడింగ్ ఓలాస్, అండ్ మీ అందరికీ తెలుసు తెలియదు, ఓలా ఫస్ట్ లాట్లో ఒక బండి యాక్చువల్లీ నేను బుక్ చేసుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడు నా ఆధార్ కార్డ్ ఏదో లింక్ కాలేదు, అందుకని చెప్పి నాకు డెలివరీ రాలేదన్నమాట బండి. 20,000 ఎంతో కట్టినాను, మళ్ళీ పైసలు అయితే రీఫండ్ అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ యా, ఎనేబుల్ రైడ్. ఓ, ఏదైనా పవర్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఫస్ట్ టైం నడిపిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. నేనైతే నార్మల్ ఈకోలో పెట్టేసుకుంటాను, ఎందుకంటే ముందే వాన పడుతుంది కదా. అండ్ ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, అన్న ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు, ఇవర పెట్రోల్ హెడ్ పెట్రోల్ బండి నడిపేయాలని. నాకు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు, నాకు ఏదైతే ఎక్కువ లయబుల్ అనిపిస్తుందో అదే తీసుకుంటాను, నాకు ఏది ఎక్కువ సెన్స్ ఎక్కువ ఏజ్ చేస్తే ఫైనాన్షియల్ అదే తీసుకుంటాను. అండ్ ఇదేంది నాకు ఏం పెద్ద ఫీలింగ్ ఏమి ఇవ్వదు పెట్రోల్ బండి కానీ లేకపోతే ఈ సెగ్మెంట్లో బండ్లు. ఏంటంటే జస్ట్ ఇది ఇప్పుడు చూడండి, యాక్టివా తీసుకున్నా కానీ జూపిటర్ అంటే మనం బండ్లు తీసుకున్నాం ఆల్మోస్ట్ 1.2 లాక్స్ వరకు ఉన్నాయి. అండ్ అంత పెట్టి మళ్ళీ నేను డైలీ పెట్రోల్ కొట్టిపించినా అనుకోండి, అండ్ నేను కూడా బండి వాడాను, వర్కర్సే వాడతారు కాబట్టి, అంత పెట్టి నాకు అది వాల్యూ ఫర్ మనీ అనిపించట్లేదు. ఇదేంది ఒకసారి కొన్నాం అనుకోండి, దీనికి మెయింటెనెన్స్ కూడా ఏముండదు, జస్ట్ బ్రేక్ ప్యాడ్లు అవి చెక్ చేపిస్తూ ఉండాలి, పీరియాడిక్ మెయింటెనెన్స్ అన్నట్టు ఏముండదు, ఆయిల్ అది ఇది అని. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ దీనికి ఆ సిస్టమ్ ఏం లేదు, టచ్ స్క్రీన్ ఉంటుంది పోతుంది అలాంటి సిస్టమ్ ఏం లేదు, జస్ట్ కీ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. అండ్ దీన్ని ఏంటంటే ఇంకా క్రేజీ సిస్టమ్ చెప్పాలా, అండ్ అప్డేట్స్ కూడా వస్తాయంట, ఓటీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఓవర్ ద ఇయర్ అప్డేట్స్ అంటారు దాన్ని. ఏంటంటే నార్మల్గా మనము గూగుల్ అప్డేట్స్ ఎట్లా వస్తే అట్లనే, ఫోన్లో ఎట్లా అప్డేట్స్ వస్తే అట్లనే అప్డేట్ అయిపోతుంది కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. నాకు చాలా నచ్చింది బండి అయితే, ఇట్ ఈస్ వెరీ కాంపాక్ట్, మోస్ట్ ప్రాబబ్లీ ఐల్ గెట్ దిస్, అండ్ వేరే కూడా మనం ట్రై చేద్దాము. బట్ ఐ యాక్చువల్లీ లైక్ దిస్ బైక్. చూద్దాం నెక్స్ట్ దేని సినిమా అయింది ఏం సంగతి అని. ఇలా కలర్ ఆప్షన్స్ అయితే క్రేజీ ఉన్నాయి, ఏదో కలర్ తీసుకొని లెఫ్ట్ టు గెట్ ఇట్. సో యా, బండి అయితే పార్క్ చేసి దీని మొత్తం ప్రైసింగ్ ఏమో తెలుసుకుందాం. అరౌండ్ ఒక 1.2 లాక్స్ వరకు ఉంది, 1 లాక్లో కూడా ఉంది, 80,000లో కూడా ఉంది, అండ్ 8 ఇయర్స్ వారంటీ ఉందంట. అది నేను కానీ షాక్ అయిపోయినా, 8 ఇయర్స్ వారంటీ ఉందంట, అదేంది బ్యాటరీ వారంటీ ఉంటుంది కదా, అది 8 ఇయర్స్ వరకు ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి, దాట్ ఈస్ సార్టెడ్. సో యా, అది సంగతి. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏందో, వేరే బండి ట్రై చేద్దాం. బట్ ఇది కూడా ఇట్స్ నైస్, ఐ లైక్ ఇట్. ఇంకేనా, 1 hour later. సో గైస్ వెల్కమ్ బ్యాక్. నేనైతే ఇంటికి వచ్చేసిన, ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాను, కార్ తీసుకొని చిన్న చిన్న పనులు ఉన్నాయి కదా దీని మీద కూడా, అండ్ దీని వీడియోస్ కూడా చాలామంది అడుగుతున్నారు, అది చేద్దాము. డిక్కీలోకి ఈరోజు వచ్చింది, ఫిట్ చేసిన, అండ్ చిన్న చిన్న ఫిట్టింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఫిట్ చేయాలి. సో యా, దీని వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఈరోజు నేను ఓలాకి వెళ్ళినా కదా, ఐ వాజ్ ప్రిటీ సాటిస్ఫైడ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ ద బైక్, లేకపోతే యూనో దాని రన్నింగ్ కాస్ట్ అవన్నీ విన్నాక నాకు చాలా బెటర్ అనిపించింది. కొంతమంది అనొచ్చు ఇప్పుడు బండి అలా ఫీలింగ్ లేదు అది అని చెప్పేసి, ఎలక్ట్రిక్ స్కూటీస్కి నార్మల్ స్కూటీస్కి ఫీలింగ్ అంత డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఇంకా దానికైనా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మనం చూసినా కానీ, ఇట్ మేక్స్ మోర్ సెన్స్ టు గెట్ ఈవీ రాదర్ దెన్ నార్మల్ పెట్రోల్ వెహికల్, ఎందుకంటే ఇప్పుడు నేను దానికి బిజినెస్ కోసం వాడతాను లేకపోతే ఇంట్లో కోసం వాడినా కానీ ఒక 2,500-3,000 ఎట్లా దానికి ఫ్యూల్ కొట్టేయాలి మళ్ళీ మంత్లీ, ఎందుకంటే మినిమం 100 రూపీస్ మనం ఫ్యూల్ అయితే వాడుతూనే ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే ఈవీ అనుకోండి 300-400 రూపీస్లో అయిపోతుంది మంత్లీ, హార్డ్లీ 250 అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టుకుని ఒక 200 డబుల్ ప్రైస్ పెట్టుకున్నా కానీ మీకు 400 రూపీస్లో అయిపోతుంది. అండ్ నా బిజినెస్లో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే రన్నింగ్ కాస్ట్ ఆబ్వియస్లీ తగ్గిద్దామని చూస్తా, అందుకే వీడియోస్ కూడా అందుకే చాలా తక్కువ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు నేను బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను అనమాట. ఐ వాంట్ టు గ్రో సాబు స్పెక్, ఫుల్ టైమ్ సాబు స్పెక్లోనే దిగుదాం అనుకుంటున్నా. సో ఈ ఓలా తీసుకోవడం నాకు ఎక్కువ బెటర్ అనిపించింది, అండ్ క్రేజీ టెక్నాలజీ ఉంది, అంటే క్రూజ్ కంట్రోల్ ఉంది, లేకపోతే బూట్ స్పేస్ కూడా చాలా పెద్ద ఉంది, రివర్స్ మోడ్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్ ఉంది, ఈకో ఉంది, నార్మల్ ఉంది, సో వర్కర్స్ వచ్చినప్పుడు మనం ఈకోలో పెట్టేయచ్చు, ఇట్లాంటి కొంచెం గిమికి ఉందన్నమాట. అండ్ ఓవర్ ద ఇయర్ అప్డేట్స్ కూడా వస్తాయి, సో మన పనుల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ అప్డేట్లో అవి బెటర్ అయ్యి వస్తాయి. యాక్చువల్లీ నేను ఎంత చెప్పినా కానీ ఆల్రెడీ బుక్ చేసిన ఓలా అప్పుడులో, కాకపోతే ఏంటంటే అప్పుడు నా ఆధార్ కార్డ్ అయితే లింక్ కాలేదు, అప్పుడు దీనికి షోరూమ్ ఏం లేకుండే అనమాట, మొత్తం ఆన్లైన్లో చేద్దాం అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఏమైందో కానీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అవి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా పెట్టినారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన కార్లో ఒక మౌంటుడ్ ఉంది ఇప్పుడు, అండ్ ఇట్లా పెట్టుకొని మాట్లాడొచ్చు నేను, కావాలంటే పెట్టి చూపిస్తాగండి. అండ్ ఓలా తీసుకోవద్దు డెఫినెట్లీ కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే 99% తీసుకుందాం అన్నట్టే ఉన్నా, అండ్ హోప్ఫుల్లీ ఆ సాబు స్పెక్ స్టోర్ విల్ బీ కమింగ్ ఇన్ 3-4 మంత్స్. అండ్ ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఐ హ్యావ్ ఫ్యూ ప్లాన్స్. నాకు ఏంటంటే క్వాలిటీ, ఐ వాంట్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ, సో అందుకని చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ దట్ అది ఓపెన్ చేసి పెట్టేసినమ్మా నడిచిపోతుందా పైసలు వస్తాయి అన్నట్టు కాకుండా, ఐ వాంట్ టు ప్రాపర్లీ లెర్న్ ఫ్యూ థింగ్స్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ బిజినెస్. సో హోప్ఫుల్లీ ఐల్ గెట్ అ ఎలక్ట్రిక్ వెహికల్ వెరీ సూన్. విత్ దట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్, సీ యూ అరౌండ్.